ఇది చైతన్ విజయ్ ఉంది. గుడ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఎస్టర్డే మనం లాస్ట్ క్లాస్ లో క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కి సంబంధించినటువంటి వర్చువల్ ల్యాబ్ ప్రాక్టికల్ చూసాము. సో దాంట్లో మనకి యానిమేటెడ్ వీడియో మీకు ప్లే చేయడం జరిగింది. సో యానిమేటెడ్ వీడియో ప్లే చేసినప్పుడు దాంట్లో వర్చువల్ ల్యాబ్ లో మనకి ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ లో మాలిస్ టెస్ట్, బెండిక్స్, ఫేలింగ్స్, తర్వాత బార్ఫర్డ్స్, సెల్వినాఫ్, బైల్స్ టెస్ట్ ఇవన్నీ కూడా అక్కడ మీరు యానిమేషన్ లో చూడటం జరిగింది. రియాక్షన్స్ ఏ విధంగా వస్తాయి ఏంటి అనేటువంటి మీరు చూసారు. సో దట్ ఈజ్ యానిమేటెడ్ వీడియో యానిమేషన్. సో ఈరోజు మీకు నేను పరిచయం చేస్తున్నది క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ లో సిమ్యులేషన్. సో సిమ్యులేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద యానిమేషన్. సో యానిమేషన్ లో మీకు ఏమవుతుందంటే మనం ప్లే బటన్ నొక్కగానే మొత్తం యానిమేషన్ అంతా ప్లే అవుతుంది, అంటే టెస్ట్లు అన్ని కూడా ప్లే అవుతుంటాయి అనమాట ఎట్లా రియాక్షన్. కానీ సిమ్యులేషన్కి వచ్చినప్పటికీ మనం టెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఆ ప్రాసెస్ ప్రాక్టికల్ ప్రాసెస్ అంతా కూడా మన మౌస్తో చేయవలసి ఉంటుంది అనమాట. మౌస్తో చేయవలసి ఉంటుంది అనమాట మన ప్రాక్టికల్ అంతా కూడా. సో ఇక్కడ అక్కడ మనకి ఏదైతే కర్సర్ ఉన్నదో చూడండి, నేను మౌస్ నేను మూవ్ చేస్తున్నప్పుడు మీకు అక్కడ చూడండి కర్సర్ మూవ్ అవుతుంది. కర్సర్ మూవ్ అవుతున్నప్పుడు అక్కడ హ్యాండ్ సింబల్ వస్తుంది సరే. సో ఈ విధంగా మనం ఇది మూవ్ చేస్తున్నప్పుడు మాత్రమే ఇక్కడ ప్రాక్టికల్ రన్ అవడం జరుగుతుంది. సో మన ప్రాక్టికల్ యొక్క టైటిల్ ఏంటంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో ఎవరో ఒకరు నాకు స్టూడెంట్లు ఎవరో ఒకరు మీరు మైక్ ని అన్మ్యూట్ చేసుకుని రెస్పాండ్ అవుతుండాలన్నమాట. ఓకే ఓకే రైట్. సో టెస్ట్ ఇక్కడ చూడండి, నేను ఏం టెస్ట్ సెలెక్ట్ చేశాను, సాల్యుబిలిటీ టెస్ట్ సెలెక్ట్ చేశాను. ఓకే సారీ, సాల్యుబిలిటీ టెస్ట్ సార్ సెలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు సాల్యుబిలిటీ టెస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి షుగర్స్ ఏంటంటే గ్లూకోజు, లాక్టోజు, సుక్రోజు, స్టార్చ్. సో ఇక్కడ ఫోర్ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది జరిగింది. సో ఫోర్ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ సొల్యూషన్స్ మనం ఇక్కడ ఆల్రెడీ మనకి టెస్ట్ ట్యూబ్స్ లో తీసుకోవడం జరిగింది అనమాట. సో ఆ వాటిని మనం వాటర్ సాల్యుబిలిటీ టెస్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా గ్లూకోజ్ తీసుకున్నాం సాలిడ్, లాక్టోజ్, సుక్రోజు, స్టార్చ్ సాలిడ్స్ ఉన్నాయి. వీటిని మనం ఏం చేస్తామంటే ఇవి సాలిడ్స్, ఇవన్నీ కూడా సాలిడ్స్. ఈ సాలిడ్స్ ని మనం ఏం చేస్తున్నామంటే వాటర్ తో డిజాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో వాటర్ తో డిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశాక ఫస్ట్ గ్లూకోజ్ ని, వాటర్, లాక్టోజ్ ని, సుక్రోజ్ ని, మన స్టార్చ్ ని వరుసగా ఏబిసిడి టెస్ట్ చూసి మనం చేద్దాం. సో మన దగ్గర దగ్గర అవైలబుల్ గా మనకు వాటర్ వాటర్ ఉన్నది, డిస్టిల్ వాటర్, డిస్టిల్ వాటర్ తీసుకున్నాం. సో నేను కర్సర్ మూవ్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ డ్రాపర్ ఉన్నది. సో డ్రాపర్ నేను తీసుకొచ్చి ఏ టెస్ట్ ట్యూబ్ లో వేసాను వాటర్. ఓకే రైట్. ఇప్పుడు సెకండ్ మళ్ళీ రెండోసారి డ్రాపర్ తీసుకొచ్చి బి టెస్ట్ ట్యూబ్ లో వేయటం జరిగింది. అండ్ థర్డ్ టైం సిలో వేశాను, అది సుక్రోజ్ అనమాట. తర్వాత ఫోర్త్ డీలో వేయడం జరిగింది స్టార్చ్. ఇప్పుడు నాలుగు ఆటలో నేను వాటర్ శాంపిల్ వేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని సాల్యుబిలిటీ టెస్ట్ చేయాలి. అంటే టెస్ట్ ఏం చేయాలి, మనం మిక్స్ చేయాలి టెస్ట్ ఉన్న లిక్విడ్ సాలిడ్ ని మిక్స్ చేయాలి కాబట్టి నేను మిక్స్ చేస్తున్నాను. ఓకే సో దాంట్లో ఉన్న గ్లూకోజ్ ఏమైంది చూడండి, సాల్యుబుల్ అయిపోయింది, సాల్యుబుల్ అయింది కదా. నెక్స్ట్ లాక్టోజ్ ని కూడా చూసాను, సాల్యుబుల్ అయింది, క్లియర్ సొల్యూషన్. ఇప్పుడు సుక్రోజ్ ని టెస్ట్ చేస్తున్నాను, సుక్రోజ్ చూడండి, సుక్రోజ్ కూడా క్లియర్ సొల్యూషన్ వచ్చింది. ఇప్పుడు స్టార్చ్ ని టెస్ట్ చేస్తున్నాను, సో కొంత క్లౌడీ సొల్యూషన్ వచ్చింది చూడండి, నేను సాల్యుబుల్ ఉంది. సో గ్లూకోజ్, లాక్టోజ్, సుక్రోజ్ కూడా సాల్యుబుల్ అయినాయి, స్టార్చ్ ని సాల్యుబుల్ గా ఉంది, పార్షియల్ సాల్యుబుల్ అయిందంటే. ఓకే సో కాబట్టి ఏంటంటే వాటర్ లో గ్లూకోజ్, లాక్టోజ్, సుక్రోజ్ సాల్యుబిలిటీ ఉంటుంది, స్టార్చ్ కాస్త ఇన్సాల్యుబుల్ గా ఉంటుంది అనమాట. ఓకే ఇది సాల్యుబిలిటీ టెస్ట్ ద్వారా మీకు ఐడెంటిఫై అయింది. సో మీకు ఇచ్చినటువంటి షుగర్ సొల్యూషన్ గ్లూకోజ్ కానీ, లాక్టోజ్ కానీ, సుక్రోజ్ కానీ అయినట్లయితే ఈ మూడు సొల్యూషన్స్ కూడా మీకు గ్లూకోజ్ వాటర్ లో డిజాల్వ్ అవుతుంది. ఇన్ కేస్ వాటర్ లో డిజాల్వ్ అవ్వట్లేదు అన్నట్లయితే అది స్టార్చ్ అనేది విషయాన్ని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే
రెండో టెస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో సాల్యుబిలిటీ అయింది, తర్వాత మనం తెలుసుకోవాల్సింది మాలిస్ టెస్ట్. తెలుసు మీకు మాలిస్ టెస్ట్ ఏ విధంగా చేస్తాము? మాలిస్ టెస్ట్ సారీ సార్, మాలిస్ టెస్ట్ కావాల్సిన రియేజెంట్స్ ఏంటి మనకి? మాలిష్ రియేజెంట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, మనకు ఉన్నటువంటి షుగర్ సొల్యూషన్స్ ఏంటి? గ్లూకోజ్, లాక్టోజ్, సుక్రోజ్, స్టార్చ్. గ్లూకోజ్, లాక్టోజ్, సుక్రోజ్ అండ్ స్టార్చ్ మనకు ఉన్నాయి. సారీ, సో ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్. టెస్ట్ ఆల్రెడీ ఇందాక చూసాం మనం సిమ్యులేషన్. సిమ్యులేషన్ ఒకసారి చూద్దాం, ఎదురుకెళ్దాం. సాల్యుబిలిటీ టెస్ట్ తర్వాత మాలిస్ టెస్ట్. సో మాలిస్ టెస్ట్ లో రియేజెంట్స్, మాలిస్ రియేజెంట్స్ బీటానాఫ్థల్ మాలిస్ రియేజెంట్ తీసుకుంటాము, అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్ కావాలి. సో మనకు దానిటువంటి షుగర్ సొల్యూషన్స్ ఏంటంటే గ్లూకోజ్, లాక్టోజ్, సుక్రోజ్ అండ్ స్టార్చ్ షుగర్ సొల్యూషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం గ్లూకోజ్ చూద్దాం. గ్లూకోజ్ మాలిస్ రియేజెంట్ తీసుకున్నాను. సో మాలిస్ రియేజెంట్ తీసుకున్నాను, సో గ్లూకోజ్ సొల్యూషన్ యాడ్ చేశాను. ఓకే, సో తర్వాత ఫస్ట్ మనం మాలిస్ రియేజెంట్ రిమైనింగ్ అట్లా కూడా యాడ్ చేయాలి. లాక్టోజ్ కూడా యాడ్ చేశాను, సుక్రోజ్ యాడ్ చేశాను, స్టార్చ్ కూడా మాలిస్ రియేజెంట్ యాడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను గ్లూకోజ్ సొల్యూషన్ని, గ్లూకోజ్ సొల్యూషన్ కావాల్సి ఆల్రెడీ మాలిస్ రియేజెంట్ యాడ్ చేశాను, దీనికి సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తాను. చూడండి, వాల్స్ మీదుగా 45 డిగ్రీ యాంగిల్లో వాల్స్ మీదుగా నేను సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేశాను. సో యాడ్ చేసినండి, ఇక్కడ పర్పుల్ కలర్ రింగ్ ఫామ్ ఏం చూసారా? పర్పుల్ కలర్ రింగ్ ఫామ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు లాక్టోజ్కి యాడ్ చేస్తున్నాను సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, అగైన్ పర్పుల్ కలర్ రింగ్ ఫామ్ అయింది. సుక్రోజ్, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ హెచ్సిఎల్ కూడా యాడ్ చేస్తాను. స్టార్చ్ సో నాలుగు వాటికి మనకి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఏంటిది? పర్పుల్ కలర్ రింగ్ ఫామ్ అయింది, చూసారా? సో మాలిస్ టెస్ట్ దేనికోసం? ఐడెంటిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో రిమైనింగ్ మనకు నాలుగు టెస్టుల్లో కార్బోహైడ్రేట్స్ కాబట్టి మాలిస్ టెస్ట్ మనకి పాజిటివ్ వచ్చింది. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఫెయిలింగ్ చూద్దాం. ఫెయిలింగ్ టెస్ట్ దేనికోసం? రెడ్యూసింగ్ ప్రాపర్టీ చూద్దాం ఒకసారి. ఫెయిలింగ్ టెస్ట్ చూద్దాం ఒకసారి. ఫెయిలింగ్ రియేజెంట్ ఏ, ఫెయిలింగ్స్ ఏ వేశాను, తర్వాత ఫెయిలింగ్స్ ఏ అన్ని అట్లని వేద్దాం. సిలో కూడా వేస్తున్నాను, సుక్రోజ్ లో కూడా, అలాగే స్టార్చ్ లో కూడా వెయిట్. ఇప్పుడు వస్తుంది అందరికి? ఇప్పుడు వస్తుంది సార్. ఓకే, అదే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయను. ఫైలింగ్స్ ఒకసారి చూడండి, ఫైలింగ్స్ రీసెట్ చేస్తున్నాను. ఫైలింగ్స్ రియేజెంట్, సో ఫైలింగ్ రియేజెంట్ ఏ అండ్ బి ఉంటాయి. ఇది ఏ సొల్యూషన్, ఇది బి సొల్యూషన్. సో మన దగ్గర గ్లూకోజ్, లాక్టోజ్, సుక్రోజ్, స్టార్చ్ ఫోర్ షుగర్ సొల్యూషన్స్ ఉన్నాయి. సో ఫైలింగ్స్ ఏ వేస్తున్నాను, ఏ తీసుకుని మనం ఒక 1 ml ఫైలింగ్స్ ఏ యాడ్ చేస్తున్నాను గ్లూకోజ్ సొల్యూషన్ లో, అలాగే 1 ml ఫెయిలింగ్స్ ఏ లాక్టోజ్ కూడా యాడ్ చేస్తాను, షుగర్ బి కూడా యాడ్ చేస్తున్నాను, అలాగే సి కూడా యాడ్ చేస్తున్నాను, అలాగే బి కూడా యాడ్ చేస్తున్నాను. 1 ml ఫెయిలింగ్స్ ఏ యాడ్ చేసినప్పుడు బి యాడ్ చేస్తున్నాను, బి మిక్స్ చేశాను.
అలాగే సి బి లో కూడా ఫెయిలింగ్స్ బి యాడ్ చేసాం. బ్లూ కలర్ ఫామ్ ఏం చేశారా? నెక్స్ట్ ఏదైనా చూద్దాం. ఇయర్స్ సుక్రోజ్ లో కూడా యాడ్ చేశాను, అలాగే స్టార్చ్ లో కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు రియేజెంట్స్ ఏంటి, ఫెయిలింగ్స్ ఏ ఫెయిలింగ్స్ బి కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ బాత్ లో పెట్టాలి, చీట్ చేయాలి కదా. సో ప్లేస్ ద టెస్ట్ ట్యూబ్స్ ఇన్ వాటర్ బాత్. ఒక 20 మినిట్స్ వాటర్ బాత్ లో పెట్టాము మనం. సో కలర్ చేంజ్ అవుతుంటుంది చూడండి. ఓకే, సో బ్రిక్ రెడ్ కలర్ లో కలర్ చేంజ్ అయ్యింది. సో ఏ కలర్ చేంజ్ అయ్యాడు, సిఎన్బి కలర్ చేంజ్ అయ్యాడు. సో ఏంటి మనకి, గ్లూకోజ్ అండ్ రెండవది లాక్టోస్. సో గ్లూకోజ్ లాక్టోజ్ రెడ్యూసింగ్ ప్రాపర్టీ ఉన్నది. సో సుక్రోజ్ స్టార్చ్ నాన్ రెడ్యూసింగ్ ప్రాపర్టీ ఉండదు. ఫైలింగ్స్ అనేది రిజల్ట్ వచ్చింది చూసారా, ఏ అండ్ బి, గ్లూకోజ్ అండ్ లాక్టోజ్ కి రెడ్ కలర్ వచ్చింది. ఓకే, సో దాన్ని బట్టి ఫైలింగ్స్ ఏ అంటే మీకు ఇచ్చినటువంటిది బ్రిక్ రెడ్ కలర్ లో చేంజ్ అయిందంటే సో గ్లూకోజ్ లాక్టోజ్ రెండు ఏదో ఒకటి అనమాట, రెడ్యూసింగ్ ప్రాపర్టీ మనకి అక్కడ రుజువు అయింది. ఓకే, నెక్స్ట్ బెండిక్స్, ఇది కూడా రెడ్యూసింగ్ ప్రాపర్టీ కోసం బెండిక్స్ టెస్ట్ చేస్తున్నాం. బెండిక్స్ రియేజెంట్ ఒకటే ఉంటుంది మనకి, యాడ్ చేసాం ఏలో గ్లూకోజ్ యాడ్ చేసాం, అలాగే లాక్టోజ్ యాడ్ చేశాను, అలాగే సుక్రోజ్ యాడ్ చేశాము, స్టార్చ్ లో కూడా యాడ్ చేసాం. ఇప్పుడు వాటర్ వాళ్ళు పెడతాం ఒక 20 మినిట్స్. సో మళ్ళీ గ్లూకోజ్ లాక్టోజ్ బ్రిక్ రెడ్ కలర్ చేంజ్ అయ్యింది, కలర్ చేంజ్ అయ్యింది. సో రెడ్యూసింగ్ ప్రాపర్టీ మనకి గ్లూకోజ్ కి లాక్టోజ్ ఉంది, స్టార్చ్ కానీ సుక్రోజ్ కానీ రెడ్యూసింగ్ ప్రాపర్టీ లేదు. ఓకే క్లియర్. నెక్స్ట్ బెండిక్స్ అయిపోయింది, టోలెన్స్ టెస్ట్ చూద్దాం. టోలెన్స్ టెస్ట్ మీకు యాక్చువల్గా లేదు, ఇది మన ఇచ్చినటువంటి ఫస్ట్ ఇచ్చినటువంటి దాంట్లో మీకు టోలెన్ టెస్ట్ లేదు, అయినా సరే ఒకసారి ఇక్కడ టోలెన్ టెస్ట్ ఇచ్చారు కాబట్టి ఒకసారి చూద్దాం. గ్లూకోజ్ లో టాలరెన్స్, లాక్టోజ్ లో వేసాము, సుక్రోజ్ స్టార్చ్ లో కూడా టాలరెన్స్ రియేజన్ యాడ్ చేసాం, వాటర్ వాళ్ళ పెట్టాం. సో సిల్వర్ కలర్ ఫిల్మ్ వస్తుందన్నమాట టాలరెన్స్ రియేజన్ యాడ్ చేసినాం. చూడండి ఒక సిల్వర్ కలర్ లాంటి ఫిల్మ్ ఒకటి వాల్ వేపు ఫామ్ ఏం చేశారా టోలెన్స్ రియేజెంట్ కి. ఓకే, సో రెడ్యూస్ షుగర్ సుక్రోజ్ అండ్ లాక్టోజ్ రెడ్యూస్ ద సిల్వర్ అయాన్స్ ఇన్ ద టెస్ట్ రియేజెంట్ ఎలిమెంట్ ద సిల్వర్. సో ఎలిమెంటల్ సిల్వర్ ఎక్యుములేట్ అన్ ద ఇన్నర్ అన్ ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద రియాక్షన్ వెసల్ ప్రొడక్ట్ సిల్వర్ మిర్రర్ ఆన్ ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద వెసల్. సో సిల్వర్ ఫిల్మ్ లాంటి ఫామ్ అయింది చూసారు ఇక్కడ, టోలెన్స్ రియేజెంట్ లో ఉన్నటువంటి సిల్వర్ అయాన్స్ ఈ విధంగా ఫామ్ చేసింది. సో ఎందుకంటే రెడ్యూసింగ్ రుకర్స్ కి ప్రాపర్టీ ఉంటుంది టోలెన్స్. ఇది మీకు నార్మల్ గా మన క్వాంటిటీ క్వాలిటీ అనాలిసిస్ లో మీకు టోలెన్స్ అనేటువంటి లేదు, మళ్ళీ కెమిస్ట్రీ లో టోలెన్స్ రియేజెంట్ టెస్ట్ ఉంటుంది. ఓకే, లాస్ట్ వన్ అయోడిన్ టెస్ట్. అయోడిన్ టెస్ట్, అయోడిన్ టెస్ట్ దేనికి వస్తుంది మీకు తెలుసు, అయినా సరే అన్నట్లు ఒకసారి టెస్ట్ చేసు. గ్లూకోజ్ లాక్టోజ్ సుక్రోజ్ గా యాడ్ చేసాం, స్టార్చ్ గా యాడ్ చేసాం. సో స్టార్చ్ గా చూడండి బ్లూ కలర్ ఫామ్ అయింది, స్టార్చ్ గా ఐయోడిన్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, రిమైండ్ అనేది నెగిటివ్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద సిమ్యులేషన్ ఆఫ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఓకే, ఇది ప్రాక్టికల్ ప్రొసీజర్. సో రేపు మనం క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కాకుండా అమైనో యాసిడ్స్ చూద్దాం. ఓకేనా, రైట్.